ఇప్పుడే అందిన తాజా వార్త, అనంతపురం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు శ్రీ చమన్ గారు గుండెపోటుతో మృతి చెందారని తెలిసింది. నిజంగా ఆయన లేని లోటు తీర్చలేనిది. పరిటాల కుటుంబానికి ఎన్నేళ్ళు అండగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా అండగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 8 సంవత్సరాలు ఆయన అజ్ఞాతవాసం గడిపారు. తర్వాత 2012లో బయటకు వచ్చేసి 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి నుండి జెడ్పీటీసీ మెంబర్గా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అలా 3.5 సంవత్సరాలు ఆయన వర్క్ చేసిన తర్వాత తన పదవికి రాజీనామా చేసి పూర్ణంగా చెప్పారు. కానీ ఇవాళ ఈరోజు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు, డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈరోజు ఆయన దుర్విశ్వాస గురవడంతో అనంతపురం జిల్లా మొత్తం శోక సందర్భంలో మునిగిపోయింది. నిజంగా ఇది ఒక బాధాకర విషయం అని చెప్పేసి మంత్రి కాళ శ్రీనివాసులు గారు, సునీతమ్మ గారు ప్రకటించారు. వాళ్ళ సంతాపాన్ని ప్రకటించారు. రామగిరి మండలం అంతా విషాద ఛాయలు అమలుకున్నాయి. పరిటాల రవీంద్రులు మొత్తం అంతా శోకచంద్రంలో మునిగిపోయారు. నిజంగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఒక దెబ్బగానే భావిస్తున్నారు ఆ పార్టీ వర్గాలు. ఎక్కడైనా సరే పరిటాల రవి గారి అనుచరుడు చమన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు.